ప్రభు, అతనే రావణ కుమారుడు మేఘనాథుడు, ఇంద్రుని జయించిన బిరుదు మగడు, దివ్యాస్త్ర సంపన్నుడు, మాయా యుద్ధములు మహాప్రవీణుడు. అటువనా వాని మాయలను ఆ మాయా విని మతమాయించేస్తాను. రామచంద్ర, ఆందోళన చెందకు, లక్ష్మణుడు మరణించలేదు. క్షణకాలం ఆవేగాన్ని అణచుకొని పరిశీలనగా చూడు. ముఖం వివరణం కాలేదు, జీవకళ ఉట్టిపడుతుంది. విషగ్వరా సుషేణ, సందేహం లేదు రఘురామ, ఇది కేవలం మూర్ఛ మాత్రమే. రామానుజుని నేత్రాలు సుప్రసన్నంగా ఉన్నాయి. సజీవుడై ఉన్నాడు అనడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిదర్శనం. హనుమ, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని నీవు ఇప్పుడు నిర్వహించావు. ద్రోణాద్రికి దక్షిణ శిఖరాన మహాతేజస్వంతమైన ఔషధి పర్వతం ఉంది. దానిపై విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవని, సంతానకరణి అని ఔషధులున్నాయి. వాటిలో సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకురావాలి. బండ నేల మోపే స్థలం లేదు, నీవే పైకి వచ్చి మూలికను తీసుకో.
ఇచ్చిన వారికి సాష్టాంగ ప్రణామం చేయలేనందుకు చింతిస్తున్నాను. కడసారిగా కన్నులతోనే మ్రొక్కి కైలాసానికి పోతున్నాను. సెలవు.